టాలీవుడ్ మరోసారి మరో విలక్షణ నటుడిని కోల్పోయింది. 2020 సంవత్సరంలో జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్ని కాదు, అయినా ఏదోలా ముందుకు సాగుతున్న తరుణంలో సినీ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు కాలం చేస్తూ చిత్ర పరిశ్రమను, అభిమానులను, ప్రేక్షకులను శోకసంద్రంలోకి నెడుతున్నారు. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి, భయపెట్టి, నవ్వించి, ఏడిపించిన నటుడు జయప్రకాష్ రెడ్డి. 100కు పైగా సినిమాల్లో నటించిన జయప్రకాష్ నిన్న గుండెపోటుతో గుంటూరులో తుది శ్వాస విడిచారు. ప్రధానమంత్రి సైతం జయప్రకాష్ మరణంపై సంతాపం తెలిపారు. ఇలాంటి విలక్షణ నటుడు ఇక లేడని తెలియడంతో టాలీవుడ్ అంతా దిగ్భ్రాంతికి గురైంది. అయితే జయప్రకాష్ ఒక హార్ట్ పేషెంట్. కొన్ని నెలల క్రితం ఆయన గుండెకు స్టంట్ కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ జయప్రకాష్ మినహా అతని కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకిందని సమాచారం. అతని భార్య, కూతురు, కుమారుడు, కోడలు అందరూ కరోనా బారిన పడ్డారని, గుంటూరులోని ఆసుపత్రిలో కొడుకు కోడలు చికిత్స పొందుతున్నారని సమాచారం అందడంతో జయప్రకాష్ తీవ్ర ఆందోళనకు గురయ్యారట. అయితే తన కుటుంబంలో సంభవించిన ఈ పరిస్థితి జేపీని కుంగతీసిందని అంటున్నారు. దీంతో గత 2 రోజులుగా జేపీ తీవ్ర ఒత్తిడికి గురయ్యారని సమాచారం. ఆ ఒత్తిడి వల్లే ఆయనకు గుండెపోటు వచ్చిందని అంటున్నారు. ఏదేమైనా జేపీ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు.